हेलो हावियर्स नेनु मुनिलिमा वेलकम टू पीजे न्यूज प्रभुत्व परिपालन अंटे अम्मा रेशन अंदट्लेदु पिंचिनलु अंदट्लेदु एटंटे ला आधार कार्डुलो मीकु भूमुलु उन्नायि लय्यु उन्नायि अनि चेप्तुन्नारु कानी माकु ए भूमुलु लेवु कनीसं सोंत कोलै कूडा लेदम्मा అలాంటిది నాకు పింఛని కూడా రావట్లేదు అంటే నాకు వయసు చాలలేదు ఇంకా పింఛని రాలేదు దానికోసం వదిలేయండి అయితే రేషన్ కూడా ఆపేస్తున్నారు ఏంటంటే ఆధార్ కార్డు రేషన్ ఎందుకు ఆపేస్తున్నారు అంటే రేషన్ అంటే ఏదో మరి అమ్మ మాకు తెలియదు మీకు రేషన్ రాదు అది ఇదని భయపెట్టి ఈ ప్రభుత్వం ఏడ్ చేస్తున్నారు అంటే ఎలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు అనుకోండి మనకి ఇష్టమైన ఎవరికో వెళ్తాం వాళ్ళకి ఇప్పుడు వైఎస్ఆర్ అవనండి చంద్రబాబు నాయుడు అవనండి ఆ మీటింగ్కి మనం వెళ్తాం వెళ్తే ఏడు చేస్తుండే చంద్రబాబు నాయుడు మీటింగ్కి వెళ్తుండ్రా వాళ్ళు ఎవరు ఏటి వాలంటీర్లని కాంట్రాక్ట్ చేయమంటున్నారు ఎందుకమ్మా అయ్యి మీ మీటింగ్ పెట్టుకుని మీరు పెట్టుకోండి మీ మీటింగ్ మేము వస్తాం చంద్రబాబు నాయుడు మీటింగ్కి మేము వెళ్తాం అంతేగాని లాల్ మీటింగ్కి వెళ్ళారు వీళ్ళు మీటింగ్కి వెళ్ళారు అది తప్పమ్మా మన సత్తా ఎంత ఉందో మనం చూపించగలం అంతేగాని ఇప్పుడు అప్పుల్లో మొత్తం రాష్ట్రం అంతా కుంగిపోయింది అప్పుల్లో ఉండిపోయింది ఇంకా ఇప్పుడు నిన్న పేపర్లను చూస్తే 2000 కోట్లే ఎంతో అడుగుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు చేసిన అప్పుల కన్నా గత ప్రభుత్వంలో అప్పుల కన్నా తక్కువే చేస్తున్నామని మన జగన్మోహన్ రెడ్డి అన్నారు కానీ గత ప్రభుత్వంలో అప్పులు తక్కువే ఉన్నాయి కానీ ఈ అప్పులన్నీ నెక్స్ట్ వచ్చే సీఎం ఎలా తట్టుకుంటారో మరి మనం అందరం ఆలోచించాలి సో మరి చాలా వరకు వైశాల్లో కొన్ని ఆస్తులను తాకట్టు పెట్టారు కదా గవర్నమెంట్ దానికోసం ఏం చెప్తారు కరెక్టే అంటారా అమ్మా ఆస్తులన్నీ తాకట్టు పెట్టారంటే అది చాలా కష్టం అమ్మా అన్నీ ఇడిపించాలంటే ఏ ప్రభుత్వం వచ్చినా దానికి చాలా ఇబ్బంది పడిపోవాలి అయితే అవకాశం ఉన్నప్పుడు తాకట్టు పెట్టేసుకుంటారు ఇప్పుడు నాకు అవకాశం ఉందనుకోండి మా ఆస్తులని తాకట్టు పెట్టేస్తాం తర్వాత నా కొడుకు ఇడిపించాలంటే ఎలా గిడిపిస్తాడమ్మా దాన్ని బట్టి మీరు ఆలోచించండి జనసేన పవన్ కళ్యాణ్ గారి కోసం ఏం చెప్తారు జనసేన అయితే మాత్రం పవన్ కళ్యాణ్ నిక్కచ్చిన పార్టీ జనసేన చంద్రబాబు నాయుడు కలిసాడంటే జగన్ ఇంటికి పంపించాడు ఖాయం జగన్ ఇంటికి పంపించాడు ఒంటరిగా పోరాటం చేస్తే అతని డీ కొట్టలేరా ఒంటరిగా పోరాటం చేసినా ఢీ కొడతారమ్మా కాకపోతే ఏంటంటే అదే మన పవన్ కళ్యాణ్ని చేర్చుకున్నారనుకోండి చిరంజీవి ఎలాగా రానన్నాడు చిరంజీవి ఎలాగా రానన్నాడు అదే పవన్ కళ్యాణ్ గారు వచ్చారనుకోండి అప్పుడు విజయం మందే పరిపాలన ఉంది మాకు ఏం చెప్పమంటారండి మా ఇబ్బంది నచ్చిందా మీకు నచ్చిందా మీకు మాకు నచ్చలేదు నచ్చలేదు పెన్షన్ అనేది వస్తుందా మీకు మాకు ఈ నెల నుంచి పెన్షన్ కట్ చేస్తారు ఎందుకని మాకు 3 మీటర్లు ఉన్నాయి అవునంటారా ఓకే సో ఫైన్ మరి మీరు చెప్పండి మరి నెక్స్ట్ ఎవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి అది గవర్నమెంట్ ఇప్పుడు పెద్ద రౌడీతనం దౌర్జన్యం చేస్తుంది కదండి అలా దౌర్జన్యం చేసి మీ లాయలు వస్తారు లేకపోతే ధర్మంగా పోతే గవర్నమెంట్ ఏం రావచ్చు చంద్రబాబు నాయుడు ఇంతకు ముందు టీడీపీ పరిపాలన నచ్చిందా మీకు ఎంత నచ్చింది అది ఎక్కిన గురించి మాకు ఇబ్బంది లేదు తప్ప రెండు లేదు ఇసుక లేక ఇబ్బంది పనులు లేకుండా ఉన్నాం అంటే ఇంతకుముందు టీడీపీ పరిపాలన నచ్చిందా ఎంత నచ్చిందా మీకు టీడీపీ పరిపాలన దీని మీద చాలా 70% బెటర్ కంచరపాలెం అండి మీరు చెప్పండి మీ ఏరియాలో ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా బోల్డ్ ఉన్నాయండి రోడ్ల సమస్యలు ఉన్నాయి వాటర్ ప్రాబ్లం ఉంది ప్రతిదీ చెప్పుకుంటున్నాయండి సో మరి ఎవరికి కంప్లైంట్ ఏమి ఇవ్వలేదా మీరు ఏం చేస్తామండి సచివాలయం అంటే వాళ్ళకి చెప్పండి మేధావులు చెప్పండి అంటారు వాళ్ళు వస్తే వస్తామో చూస్తాం అంటున్నారు అదండి ప్రస్తుతం ఓవరాల్గా ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది ఏమీ లేదండి ఏముందో చెప్పండి చెప్పుకోవడానికి ఏమంటే ఆటోలు 10,000 ఆటోలకు డోకరాలు ఏమి ఉన్నాయి అంటున్నారు అదే కనిపిస్తుంది తప్ప ఇక్కడ చెప్పుకోవడానికి అయితే ఏమీ లేదు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో ఎవరు వచ్చే అవకాశాలు మరి మార్పు అని కోరుకున్నాం ఈ మార్పు మాకు తగిలిందో దెబ్బ మళ్ళీ ఇంకొక మార్పు కోరుకుంటున్నాం మళ్ళీ ఇంకో మార్పు అంటే ఎవరు రావాలి మరి యూత్ అయితే మాక్సిమం జనసేన అని అడుగుతున్నారు మరి మేము కూడా అతను ఒక మాట చూద్దామని మేము అనుకుంటున్నాం ఇంతకుముందు టీడీపీ పరిపాలన వచ్చిందా లేకపోతే ప్రస్తుతం ఈ పరిపాలన వచ్చిందా దీని మీద టీడీపీ బెటర్ అండి సో నెక్స్ట్ ఎలక్షన్స్లో అతను ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా మరి అది చెప్పలేమండి ఇన్ కేస్ టీడీపీ జనసేన ఒకటైతే బెనిఫిటేనా మరి వాళ్ళ నిర్ణయం ఎలా ఉంటుందో తెలియదు కానీ ఉంటే మీ ఉద్దేశం ప్రకారం ఎవరు జనసేన అనుకుంటున్నాం మరి సో ఎందుకు జనసేన అంటే మరి కొత్తదనం కావాలి కదండి ఇప్పుడు ఈయన కోరుకున్నాము ఏ టైంది ఏమీ లేదు అలాగే మరి అతను చూస్తే అతను ఎలా చేస్తారని చూడాలి కదా ఛాన్స్ ఇవ్వాలి కదా అతనికి Thank you.